మీకు అందరికీ తెలుసు ఈరోజు సొసైటీలో కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, లైక్ ఊబకాయం పెరిగిపోవడము, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువడము, తర్వాత జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ బాగా కన్స్యూమ్ చేయడము, సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, లైక్ డ్రింక్స్, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడము, తర్వాత ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ లైక్ ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి యూజ్ చేయడము, అలాగే సరైన వాటర్ రిసోర్సెస్ లేకపోవడము, ఫుడ్ అడల్ట్రేషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా వేరియస్ రీజన్స్ ఈ కిడ్నీ వ్యాధులు మన సొసైటీలో పెరగడానికి. అలాగే ఈ కిడ్నీ వ్యాధుల్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దాని యొక్క కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ముఖ్యంగా ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కనీసం 6 నెలలకు ఒకసారి డాక్టర్ గారి పర్యవేక్షణలో పరీక్షలు అవి చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటే కిడ్నీ పూర్తిగా పాడైపోయిన తర్వాత డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం చాలా